బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ యారాడ బీచ్ లో నలుగురు యువకులు గల్లంతయ్యారు. ఇది గమనించిన కొందరు గజ ఈతగాళ్లు వెంటనే సముద్రంలోకి దూకి ముగ్గురిని కాపాడారు. మరో వ్యక్తి ఆచూకీ దొరకలేదు. గల్లంతిన వ్యక్తి గొంతేసిపాలెం వాసిగా గుర్తించారు. అతని కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, యారాడ సముద్రంలో స్నానానికి దిగిన నలుగురు యువకులు సాయంత్రం గల్లంతయ్యారు. వీరిలో ముగ్గురిని స్థానికంగా ఉన్న గజయతగాడు ఎంబటిని రక్షించారు. అయితే బుద్ధ సంతోష్ కుమార్ అని 23 సంవత్సరాల యువకుడు ఆచూకీ మాత్రం ఇప్పటివరకు లభ్యం కాలేదు. వీరందరూ కూడా తెలగంటయాడ మండలం చెందినవారు. సముద్ర స్నానం కోసం ఆదివారం కావడంతో సముద్ర స్నానం కోసం వెళ్ళినట్టుగా స్థానికులు చెప్తున్నారు. సహజంగానే యారాడ సముద్రం అనేది చాలా రఫ్గా ఉంటుంది. అందులోనూ ఇది సీజన్ కావడంతో మరింత లోతైన ప్రాంతంగా ఏర్పడింది. అందులో స్నానానికి దిగిన వీరు దొరకపోవడంతో స్థానికంగా ఉన్న గజగతగాడు చూసి రక్షించగలిగారు. అయితే ఈ సంతోష్ కుమార్ ఎవరైతే ఉన్నారో అతని ఆర్థికీ మాత్రం ఇప్పటివరకు లభించలేదు. అతని కోసం చెల్లింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.